ప్రకాశం జిల్లా చీరాలలో టీడీపీ ఆధ్వర్యంలో జే బ్రాండ్ మద్యం అమ్మకాలను అరికట్టాలంటూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు మహిళా నియోజకవర్గ అధ్యక్షురాలు కొమ్మనవోయిన రజని మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి అధికారానికి ముందు సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తానని హామీ ఇచ్చి ప్రస్తుతం హామీని గాలి కొదిలేసి నాసిరకం బ్రాండ్లకు అంతులేని ధరలు పెంచి పేదలను కల్తీసారా వైపు మళ్లించి ప్రాణాలు తీసుకునే పరిస్థితి కల్పించారని ఆరోపించారు. కల్తీసారా తాగి చనిపోతే సహజ మరణాలు అని చెప్పడం జగన్ కే చెల్లిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కౌతవరపు జనార్దన్, తేజ, లావణ్య పాల్గొన్నారు. మద్యం షాపులు ఎక్కువగా ఉన్నాయి. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఆ రోజున టీల్ దాటాన్ని రోడ్ల మీద సిక్కుపడే వాళ్ళు. ఈ రోజున వైన్ షాపులు ఇట్లా తంబలు తంబలుగా జనాన్ని కొనుగోలు కేంద్రాలుగా తయారు చేపించి మరి ఈరోజు విచ్చలవిడిగా జనాన్ని మందు బారిసలు చేస్తున్నారు. ఇది ఈ మందు ఏంటంటే వ్యాపారం వికృతమై దొంగసారా అమ్మేవాళ్ళు దొంగతనంగా ఇది స్పీడ్గా చేసి ఈ వ్యసనంగా ఈ మందు అమ్ముతూ ఉంటే ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎన్నో కుటుంబాలు కూడా రోడ్డును వీధులు పడుతున్నాయి. మరి ఈ రోజున ప్రతి ఒక్క వ్యక్తి